హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను షెల్ ప్రోటోకాల్ వాళ్ళది షెల్ టోకెన్ లాస్ట్ లాంచింగ్ అవ్వబోతుంది. సో ఇది వచ్చేసి 40 డేస్ టైం ఉంది కాబట్టి ఇది జనవరి లాస్ట్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ ఇది లాంచ్ కావచ్చు. సో వీళ్ళు ఇంతకు ముందలే నేను దీని గురించి వీడియో చేశాను, టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. వీళ్ళు ఏంటంటే మనం ఇక్కడ మనం ట్రేడ్ చేయాలి, ట్రేడ్ చేసి అక్కడ మనం ఇక్కడ ఇక్కడ చూసారు కదా మీ పూల్స్ ఉన్నాయి కదా, ఈ పూల్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి టోకెన్స్ వస్తాయి. ఇంతకుముందు నేను 50 USDT వర్త్ ఆఫ్ దాకా చేశాను, అందుకని ఇక్కడ అన్నీ చూడండి, ఇక్కడ ఈ కాయిన్స్ అన్నీ ఉన్నాయి. ఈ కాయిన్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, దాని బేస్ మీదుగా మనకి ఇక్కడ పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఈ పాయింట్స్ మనకి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాడ్ అయిన పాయింట్లు సీజన్ 0, 1, 2, 3, 2 దాకా నడిచాయి. ఇప్పుడు ప్రజెంట్ 3 నడుస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఎవ్రీడే మనం ఎంత డిపాజిట్ చేసామో దాని బేస్ మీదుగా మనకి ఇక్కడ ఇప్పుడు 35 ఎవ్రీడే నాకు వస్తాయి, ఈ టోటల్ పాయింట్స్లో యాడ్ అయిపోతాయి. దీని బేస్ మీదగా మనకి క్రాప్స్ ఇస్తారు. ఇక్కడ మీరు చూడండి, నాకు సీజన్ 2లో వచ్చేసి 12 క్రాప్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే క్రాప్ టోకెన్స్ అని చెప్పేసి దీని బేస్ మీదగా మనకి షెల్ టోకెన్స్ వస్తాయి. ఈ షెల్ టోకెన్స్ 40 డేస్ తర్వాత లాంచ్ కాబోతుంది. ఈ క్రాప్ ఎన్ని క్రాప్స్ ఉంటే ఆ క్రాప్ బేస్ మీదగా మీకు తర్వాత ఇక్కడ మీకు షెల్ టోకెన్స్ వస్తాయి. ఈ షెల్ టోకెన్స్ వచ్చేసిన తర్వాత మీరు మీకు ఇక్కడ మనం ఏదైతే మనం డిపాజిట్ చేసామో స్టేకింగ్ చేసామో అది విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి మీ మెటామాస్క్ అకౌంట్ తోటి. ఇక్కడ ఆర్బిట్రమ్ 1 నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రేడ్ చేసుకోండి. ట్రేడ్ చేసేది కూడా ఎలా చేస్తారంటే మీరు ఇక్కడ ఎల్పీ టోకెన్, ఎల్బీపీ టోకెన్స్ అని ఉంటాయి కదా, ఈ ఆర్బిట్రమ్, ETH అటువంటివి మెయిన్ ఉన్నవి చేసుకోండి. ఎక్కువ ఏ దేనికి ఎక్కువ టోకెన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత టోకెన్ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఇక్కడ హైయెస్ట్ ఉంది కదా, ఈ హైయెస్ట్ ఉన్నదానికి ఇక్కడ చూడండి. ఈ విధంగా మీరు చూసింది ఈ టోకెన్స్ని బేస్ చేసుకొని మీరు లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందర 50 USDT వర్త్ ఆఫ్ చేశాను, తర్వాత విత్డ్రా చేసేసాను క్రాప్ క్లైమ్ చేసిన తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ నేను 12 USDT వర్త్ ఆఫ్ చేశాను, నాకు టోకెన్స్ వస్తాయి. సో ఇది థర్డ్ సీజన్ అనమాట. ఈ థర్డ్ సీజన్ క్లోజ్ అయిపోగానే మీకు ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ క్లోజ్ అయిపోయినట్టే 40 డేస్ తర్వాత జనవరి లాస్ట్ వీక్లో మీకు ఈ టోకెన్స్ లాంచ్ అయితే మీకు దగ్గర ఎన్ని క్రాప్ క్లైమ్ అప్పుడు కూడా నేను చెప్తాను. సీజన్ 2 క్లైమ్ అప్పుడు నేను పోస్ట్ కూడా చేశాను. అలాగే ఇప్పుడు థర్డ్ సీజన్ క్లైమింగ్ అప్పుడు కూడా నేను ఈ క్రాప్ క్లైమ్ ఎప్పుడు వస్తుందో ఆ క్లైమ్ అప్పుడు చెప్తాను. క్లైమ్ చేసేసుకుంటే మీకు షెల్ టోకెన్స్ వస్తుంది. సో ఇది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్, ఇది ఏం ఫ్రీ ఏం కాదు. సో దీని లింక్ నేను టెలిగ్రామ్ అకౌంట్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మినిమం 10 USDT పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీరు దీంట్లో పార్టిసిపేషన్ చేయండి, లేదంటే ఫ్రీ టెస్ట్ నెట్లు అవి ఉన్నాయి కదా దాంట్లో పార్టిసిపేషన్ చేసుకొని ఎర్న్ చేసుకోండి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక అప్డేట్ ఏంటంటే నేను ఒక నెక్స్ట్ మంత్ నుంచి ఈ డెస్క్టాప్లో కూడా డెస్క్టాప్ నుంచి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ మొబైల్ నుంచే చేస్తున్నాను కదా, ఫుల్ ఫీచర్స్ తోటి దాని నుంచి కూడా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు డెస్క్టాప్లో కూడా చూపించమని. సో అది కూడా చేస్తాను నేను, ఎందుకంటే మ్యాక్సిమం యూజర్స్ మొబైల్ యూజర్స్ ఉంటారు కాబట్టి మొబైల్ యూజర్స్ కోసం అని చెప్పి మొబైల్లోనే చూపిస్తుంటాను ప్రతి ఒక్కటి. ఇక్కడ నుంచి డెస్క్టాప్లో కూడా చూపిస్తాను. సో అది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది పెద్ద స్క్రీన్స్ తోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.